డబ్బులతోనే కార్లు బస్సులు అన్ని పెట్టి ఆ సభకు తరలించిన నా మిత్రుడు ఎంతో ఇబ్బందులు పడి 3 రోజులుగా జ్వరం, ఆ జ్వరంతోనే 2-3 దాకా పల్లెలకు పంపిస్తూ అశోక్ కానీ హరి కానీ వీళ్ళిద్దరు తనకి సపోర్ట్గా నిలబడి వాళ్ళిద్దరిని తరుగుతూ పంపిస్తూ ఫోన్లు కొడుతూ ప్రతి పల్లె నుంచి జనాభా ఎంతమంది రావాలి, ఎన్ని కార్లు పెట్టాలి, నాకంటే ఎక్కువగా ఆలోచించి ఈ అన్నమయ్య జిల్లాలో మాదిగలు తక్కువ కాదని ఇక్కడి నుంచి తరలి తీసుకొచ్చినటువంటి నా మిత్రుడు పెద్దపల్లి శేఖర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇతను ఉద్యమకారుడు కాదు, ఇతను ఒక వ్యాపారవేత్త, ఒక మీడియా ఛానల్ అధిపతి అయినా సరే ఈరోజు మాదిగల కోసం నేను మాదిగని గుర్తించి ఈరోజు మాదిగ కోసం ఒక ఉద్యమకారుడిగా ముందుకొచ్చి ఈరోజు ఇక్కడ కూర్చున్నాడు. మొట్టమొదటిసారిగా నా పక్కన కూర్చోవటం సంవత్సర కాలంలో రానున్న రోజుల్లో మంచి లీడర్షిప్తో రావాలని కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రామాపురం చిన్నకేశులు కూడా అన్ని మీటింగ్లు పెట్టి కూడా కడప సభకి తన పాత్ర తను పోషిస్తూ 100 మందిని తన సొంత డబ్బులతో 100 మందిని అక్కడ తరలించాడంటే ఎంత డబ్బులు ఖర్చు అయ్యిందో ఆలోచించండి. వీళ్ళందరూ కూడా మీ అందరి కోసం నా కోసం పనిచేసుకుంటూ ముందుకు వచ్చాం కాబట్టి రానున్న రోజుల్లో మీ అందరూ కూడా నిలబడి ఆశీర్వదిస్తే మీకు అండగండగా మేమందరం కూడా ఉంటామని తెలియజేసుకుంటూ కొండాపురం సీనన్న సుబ్బరాయుడన్న వాళ్ళు కొండాపురం నుంచి కడపకి దాదాపు 60 నుంచి 70 తుఫాన్లు ఇన్నోవాలు కలిపి దాదాపు 4 గంటలు మాకంటే కూడా వాళ్ళు ముందుగానే 12:30 భోజనాలు వండుకొని చుట్టుపక్కల ప్రాంతాల నుండి అందరిని ఏకం తీసుకొచ్చి భోజనాలు పెట్టి 1:30 ర్యాలీ మొదలు పెడితే 5:30 టైంలో కడప గ్రౌండ్కి భారీ ర్యాలీతో వస్తే వాళ్ళ ర్యాలీ చూసి పోలీస్ ఎస్కార్ట్ మొత్తం కూడా గ్రౌండ్కి వచ్చి వెహికల్ పంపించిందంటే కొండాపురం వాళ్ళు ముందుగానే అక్కడికి వచ్చి ఆ ర్యాలీతోనే కడప నడిబొడ్డును బయటపెట్టడం చేశారు. అన్నోళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే అసలు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడానికి ఇక్కడ మా పల్లికి రావాలన్నా యువజనలో కమిటీ వేస్తాం, మాకు కూడా మీరు అన్నన్నా అని చెప్పి